నమస్తే కెరీర్ గైడెన్స్ కి స్వాగతం యుఎస్ఏలో విద్యా విధానం ఎలా ఉంటుంది కోర్సెస్ మరియు స్కాలర్షిప్స్ ఆప్షన్లు ఎలా ఉంటాయి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్స్ శేఖర్ ప్రవళిక గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి శేఖర్ గారు ఇప్పుడు కొంతమంది యుఎస్ కి వెళ్ళడానికి చూస్ చేసుకుంటారు అంటే దాదాపుగా ఎలాంటి వాళ్ళు దాన్ని చూస్ చేసుకోవాలి అని అంటారు యుఎస్ కి వెళ్ళడానికి అంటే ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుందో లైక్ అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ అయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్స్ అబ్రాడ్లో చేస్తే మంచి కెరియర్ ఉంటుందని ఆలోచించి తన కెరియర్ లైఫ్ అనేది ఎవరైతే మంచి పొజిషన్లో సెటిల్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళు అబ్రాడ్ చూస్ చేసుకుంటారు మెయిన్గా సో ఎంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు తెలిసినట్టుగానే ఫారెన్లో ఇండియాతో పోల్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ స్పెషల్గా అమెరికా ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఎవరైతే ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో లైక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు మేజర్గా అమెరికాని చూస్ చేసుకుంటారు మనకు తెలిసినక్కడికైనా సరే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఈ సాఫ్ట్వేర్కి రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నీ అమెరికాలో చాలా మంచి స్కోప్ ఉంది కనుక సో స్టూడెంట్స్ అమెరికాని చూస్ చేసుకుంటారు అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే సో ఎవరైతే 12th స్టాండర్డ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో విత్ మినిమం 56% తోటి సో 60 కానీ సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేసుకోవచ్చు సో అండ్ అక్కడ మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ బ్యాచిలర్స్ ఐదర్ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఉండాలి సో రిలెవెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండి ఉండాలి సో వాళ్ళు ఇమీడియట్గా మాస్టర్స్కి అక్కడ చదవడానికి అప్లై చేసుకోవచ్చు సో అమెరికాకి అప్లై చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ కానీ జిఆర్ఈ జిమాట్ సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేసి సో వాటిలో కూడా మంచి స్కోర్ తెచ్చుకొని క్వాలిఫై అయిన స్కోర్స్ తెచ్చుకొని దాంతోపాటు యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రవళిక గారు ఇక్కడ అంటే విద్యార్థులకు క్లాస్ రూమ్ స్ట్రక్చర్ అన్నీ తెలిసి ఉంటుంది అంటే ఎలా వెళ్ళాలి అక్కడ అంతే మనకు తెలిసి ఉంటుంది వెదర్ అంటే కొంతమందికి తెలియని యుఎస్లో ఎలా ఉంటుంది క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తారు అంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వచ్చేసరికి మన ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాలి అంటే లైక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మెయిన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ చూస్ చేసుకుంటారు కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ సో ఈ ప్రోగ్రామ్స్కి ఏంటంటే ఎక్కువ అమెరికా అనేది లైక్ నెక్స్ట్ ఫ్యూచర్ జాబ్ సెటిల్మెంట్ ఆప్షన్స్కి బాగుంటుంది అని చెప్పి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ కమింగ్ టు క్లాసెస్ రూమ్ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి ఇండియాలో వచ్చేసరికి లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉంటుంది బట్ యుఎస్కి వచ్చేసరికి అంటే వీక్లీ 3 డేస్ క్లాసెస్ ఉంటాయి లైక్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి సో వాళ్ళు లైక్ F1 వీసా స్టడీ ఆ టైంలో ఉన్నప్పుడు ఏంటి అంటే క్లాస్ రూమ్ ఏదైతే వీక్కి 3 డేస్ క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి రిమైనింగ్ ఏంటంటే 20 అవర్స్ పర్ వీక్ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు ఎస్ అంటే ఇలాంటి కోర్సెస్కి స్కాలర్షిప్ ఆప్షన్స్ ఉంటాయా యా డెఫినెట్లీ అండి స్కాలర్షిప్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి యుఎస్కి మిగతా కంట్రీస్తో చూస్ చేసుకుంటే స్టూడెంట్కి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లైక్ పర్సంటేజ్ బాగుండి తను చూస్ చేసుకున్న ప్రోగ్రామ్ కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేసి మనకి స్కాలర్షిప్ ఛాన్సెస్ అనేది ఉంటాయి అంటే ఎవరు పొందుతారు స్కాలర్షిప్స్ ఎలాంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్కి అర్హులవుతారు లైక్ స్కాలర్షిప్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రజల మాస్టర్స్కి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి తనకి లైక్ పర్సంటేజ్ వచ్చేసరికి మినిమం 58 or 60% ఉండి ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉండి లైక్ 5.5 కానీ 6 కానీ సో 9కి ఉంటుంది టోటల్గా ఐఎల్స్ అనేది అట్లీస్ట్ 5.5 band 6 band వచ్చినట్లయితే అండ్ అలాగే అడిషనల్గా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండాలి అనుకుంటే జిఆర్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు ఎస్ మీరు చెప్పండి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి విద్యార్థులకు ఎన్ని రకాలు ఉంటాయి అంటే సో ఇందాక ప్రాబ్లమ్ చెప్పినట్టు ఎవరైతే స్కాలర్షిప్ కావాలి అనుకుంటారు లైక్ అంటే యూనివర్సిటీకి 2 standard రిక్వైర్మెంట్స్ ఉంటాయి లైక్ అడ్మిషన్కి ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి స్కాలర్షిప్ ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి స్టూడెంట్ మినిమం క్వాలిఫికేషన్స్తో వెళ్ళినట్టయితే అడ్మిషన్ అనేది పక్కా వస్తుంది బట్ స్కాలర్షిప్ రావాలి అని అంటే స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ కొంచెం లైక్ హై ప్రొఫైల్ అయి ఉండాలి లైక్ అకాడమిక్లో ఒక 80 or 85% ఉంది ఈ టెస్ట్ ఎగ్జామ్స్ ఏదైతే ఇందాక చెప్పినట్టు ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ పీటీ కానీ ఆర్ జిఆర్ఈ జిమాట్ కానీ తీసుకున్నట్టయితే సో వాటిలో కూడా ఒక 80% స్కోర్స్ లైక్ అంటే ఐఎల్స్ తీసుకుంటే ఒక 6.57 కానీ సో జిఆర్ఈ జిమాట్ తీసుకుంటే ఒక 300 above అండ్ జిఆర్ఈ ఓ 500 550 above అండ్ జిమాట్ అలా వచ్చినట్టుండి సో ప్రొఫైల్ ఓవరాల్గా మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఒక 80% 85% అలా మంచి ఉన్నట్టయితే సో వాళ్ళకి క్యాంపస్ నుంచి లైక్ డీన్ స్కాలర్షిప్స్ అని కానీ అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్స్ అని కానీ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అని కానీ సో ఇలా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి ఈ స్కాలర్షిప్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే సో డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ అండ్ ట్యూషన్ ఫీజెస్ సో వీటిని బేస్ చేసుకొని అండ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ ఎవరైతే నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ అయిన అప్లికెంట్స్లో సో కాంపిటీషన్ లైక్ కాంపిటీషన్ వైజ్గా తీసుకున్నట్టయితే ఒక బెస్ట్ ప్రొఫైల్కి నుంచి లీస్ట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ప్రొఫైల్ వరకు ద డిఫరెంట్ వాల్యూ ఆఫ్ స్కాలర్షిప్ ఉంటుంది
ఉంటుంది. లైక్ అంటే ఒక సెమిస్టర్కి వచ్చేసి ఒక మినిమం $1,000 దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక $2,000 పర్ సెమిస్టర్ కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ స్కాలర్షిప్ అనేది ట్యూషన్ ఫీలో మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీ అనేది స్టూడెంట్ ఒక సెమిస్టర్ ఒక $7,000 నుంచి $8,000 కట్టాల్సి ఉంటే ఒక $1,000 స్కాలర్షిప్ వచ్చినట్టయితే ఆ $1,000 మైనస్ చేసుకొని రిమైనింగ్ ట్యూషన్ ఫీ మాత్రమే వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒకటి ఏంటంటే వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో ఒకవేళ అకాడమిక్ అనేది మంచి పర్సంటేజ్తో గెయిన్ చేసుకున్నట్టయితే లైక్ అంటే జీపీఏ మెయింటైన్ చేసినట్టయితే అవుట్ ఆఫ్ 4కి 3.0 జీపీఏ అలా 3 or 3.5 అలా జీపీ మెయింటైన్ చేసినట్టయితే వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ ఎలా ఉంటుందంటే క్యాంపస్లో అస్టెన్షిప్ యాడ్ అవుతుంది. అస్టెన్షిప్ ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తారు, ఆన్ క్యాంపస్లోనే ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తారు. ప్రొఫెసర్ కింద వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే పెయిడ్ అస్టెన్షిప్, అది సో అది కూడా పెయిడ్ అస్టెన్షిప్. సో ఆ పెయిడ్ అస్టెన్షిప్ అనేది వాళ్ళ వర్కింగ్ అవర్స్ని బేస్ చేసుకొని ఎంతైతే వాల్యూ పేమెంట్ వస్తుందో సో అది వాళ్ళకి బై హ్యాండ్ పే చేయరు. సో క్యాంపస్లోనే కనుక ట్యూషన్ ఫీలో మైనస్ చేస్తారు, రిమైనింగ్ ట్యూషన్ ఫీ స్టూడెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే స్టూడెంట్స్ అంటే మంచి ప్రొఫైల్స్ వాళ్ళే ఆటోమేటిక్గా స్కాలర్షిప్ వస్తుంది. అండ్ అస్టెన్షిప్ కూడా ఎవరైతే గెట్ అని అవుతారో వాళ్ళకి ఏంటంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమిస్టర్స్ వరకు కంటిన్యూగా ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేస్తారు కనుక సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే థియేటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే మాస్టర్స్ అయిపోగానే ఇమీడియట్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అది అంటే అక్కడ విద్యార్థులు చదువుకున్నంత వరకు వాళ్ళకి ఎలాంటి వసతి సదుపాయాలు ఉంటాయి? స్టూడెంట్ చదువుతున్న టైంలో ఫారెన్లో అంటే నాట్ ఓన్లీ అమెరికా, సో ఫారెన్లో మనం ఏ కంట్రీ తీసుకున్నా కూడా చదువుకుంటున్న టైంలో వాళ్ళు 20 hours per week పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు. 20 hours per week ఆఫీసులో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ స్టడీస్ ఇది ఏంటంటే ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ లైక్ అంటే స్టే బ్యాక్ ఉంటుంది. ఆ స్టే బ్యాక్ పీరియడ్ టైంలో అంటే డిఫరెంట్ కంట్రీకి డిఫరెంట్ ఉంటుంది. అమెరికాకి తీసుకున్నట్టయితే చదువుకుంటున్న టైంలో వాళ్ళు 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళకి ఓపీటీ ఉంటుంది, లైక్ ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది. సో ఈ ఓపీటీని బేస్ చేసుకుని ఆ ఓపీటీ పీరియడ్లో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ వాళ్ళ ప్రొఫైల్ని గెయిన్ చేసుకొని లైక్ అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కెరియర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వాళ్ళ టెక్నికల్గా వాళ్ళ ప్రొఫైల్ని గెయిన్ చేసుకొని సో ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అలాగే ప్రవళిక గారు, స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? చాలా మందికి ఏంటంటే స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ డిఫరెన్స్ అనేది తెలియదు. లైక్ స్టెమ్ ఏంటి అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ నాన్ స్టెమ్ వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. లైక్ సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఏదైతే అనుకున్నామో ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్కి వచ్చేసరికి 5 years వీసా స్టాంపింగ్ ఉంటుంది. లైక్ 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, F1 వీసా, దాని తర్వాత జాబ్ చేసుకోవచ్చు. ఈ స్టెమ్ ప్రోగ్రామ్ టైంలో తను 20 hours per week పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ లైక్ కంప్యూటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి స్టెమ్ ప్రోగ్రామ్లోకి వస్తాయి. లైక్ నాన్ స్టెమ్కి వచ్చేసరికి ఏంటంటే MBA ప్రోగ్రామ్స్ ఉంటాయి. MBA ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నాన్ స్టెమ్కి వెళ్తుంది. అండ్ అలానే మోస్ట్ ఆఫ్ ద నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్కి ఏంటి అంటే GRE రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టెమ్కి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది. దీంట్లో అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్లో? అంటే ఉద్యోగ అవకాశాలు, ఎలాంటి ఉద్యోగాన్ని వీళ్ళు పొందవచ్చు? ఉద్యోగ అవకాశాలు అనేది లైక్ తను చూస్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకునే ఉంటుంది. H1 అనేది లైక్ మనం F1 తీసుకున్నాము అనుకుంటే మొత్తం కంప్లీట్గా స్టెమ్కి వచ్చేసరికి MS సైడ్ ఎక్కువ ఉంటుంది. MS ఇన్ ఫినాన్స్ కానీ, MS ఇన్ మార్కెటింగ్ కానీ లైక్ ఇవన్నీ కూడా మనకి స్టెమ్ కింద వస్తుంది. నాన్ స్టెమ్కి వచ్చేసరికి ఏంటంటే MBAలో ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్. MBA మార్కెటింగ్ ఉంటుంది, MBA ఫినాన్స్ కానీ, బిజినెస్ అనాలిటిక్స్ కానీ. సో ఎక్కువ ఏంటి అంటే ఎలక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రైట్. కాలర్ ఉన్నారు కామారెడ్డి నుంచి, బాలారెడ్డి గారు. ఎస్ మాట్లాడండి. శేఖర్, ప్రవళిక గారు ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. బాలరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. మా కొడుకు పీజీ చదివాడు సార్, యూఎస్ స్కూల్ ఇస్తే బాగుంటుందా సార్? అవునండి. ఏ కోర్స్ చదివాడు? ఫిజియోథెరపీ. సారీ అండి, వాయిస్ క్లారిటీ లేదు. బాలరెడ్డి గారు ఫిజియోథెరపీ చేశాడు. సో ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నారు? ఫిజియోథెరపీ ఇక్కడ చేశాడండి. అంటే మీ అబ్బాయి కెరియర్ అనేది మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? లైక్ అంటే ఫారెన్ పంపించి అక్కడ ఏమైనా సెటిల్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇండియాలోనే నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ చేపించుకోవాలనుకుంటున్నారా? అంటే మీ ఆలోచన ఏంటి? మా అబ్బాయి పోవాలని అంటుండు, మరి ఏ కంట్రీ బాగుంటుంది, యుఎస్ మంచి ఉంటుందా అని అడుగుతున్నాను సార్. సార్ యుఎస్ లో ఇప్పుడున్న అంటే యాజ్ ఆఫ్ నౌ టెక్నాలజీస్ డెవలప్ గా ఉన్నాయి కనుక యుఎస్ లో ఫిజియోథెరపీకి మంచి స్కోప్ ఉంది. సో ఏంటంటే కాకపోతే తన
ఫిజియోథెరపీ అనేది ఫారెన్ లో చేసిన తర్వాత తన కెరియర్ ఎలా సెటిల్ చేసుకోవాలనుకునే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫారెన్ లో చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ వాల్యూ అవుతుంది, సో వాల్యూ అయితే ఎలా ఉంటుంది వాళ్ళకి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికోసం ఒక కౌన్సిలింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే నార్మల్గా ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సెస్ అయితే మేము డైరెక్ట్గా ఇమీడియట్గా చెప్పడానికి, ఈ ఫిజియోథెరపీ మెడిసిన్ ఈ ఎంబీబీఎస్ రిలేటెడ్ కోర్సెస్ కింద అంటే సో వాళ్ళకి డిఫరెంట్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చిన సర్టిఫికేషన్ కూడా ఎక్కడ వ్యాలిడిటీ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఏంటంటే యుఎస్లో మంచి స్కోప్ ఉంది ఫిజియోథెరపీకి, సేమ్ టైం కెనడా వెళ్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. కెనడా అండ్ యుఎస్ఏ బోత్ మంచి కంట్రీస్, కాకపోతే మీ సెటిల్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కనుక. సో మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కెరీర్ గైడెన్స్ అనేది తీసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ స్టెప్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం సార్. ఎస్ అలాగే ఆయన అన్నట్టు అంటే కొంతమంది విద్యార్థులకు తెలియదు ఎలాంటి కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని మనకు తెలియదు. ఎస్ అలాంటి విద్యార్థులకు ఏం చెప్తారు మీరు? లైక్ అంటే స్టూడెంట్ ఎప్పుడైనా సరే, స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టుగా వాళ్ళు ఎడ్యుకేషన్ ఏం బ్యాక్గ్రౌండ్ ఏం చదివారు, అంటే స్కూలింగ్ మనకి కామన్ ఉంటుంది. ట్వెల్త్ స్టాండర్డ్ దగ్గర నుంచి వాళ్ళకి ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది, లైక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ బైపీసీ ఉంటుంది, బాటనీ జువాలజీ. సో ఈ ఈ రిలేటెడ్ ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని వాళ్ళ కెరియర్ అనేది మూవ్ అవుతుంది. ఎప్పుడైనా సరే అండర్గ్రౌండ్ నుంచి మనం లైక్ అండర్ స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ కెరియర్ అనేది ట్వెల్త్ స్టాండర్డ్ దగ్గర డైవర్ట్ అవుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఫ్యూచర్ ఎలా సెటిల్ చేసుకోవాలనుకునే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ టెక్నికల్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్ ఇంపార్టెంట్. సో ట్వెల్త్లో కంపల్సరీ ఎంపీసీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి బీఎస్సీ చేస్తే బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్ తీసుకొని అదర్వైజ్ బీటెక్లో ఆల్ టెక్నికల్ లైక్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ తీసుకొని సో కెరియర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫారెన్కి మాత్రమే అమెరికాకి మాత్రమే చూస్ చేసుకున్నట్టయితే అమెరికాలో మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, లైక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకున్నట్టయితే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మంచి స్కోప్ ఉన్న టెక్నాలజీస్ ఇవి. సో వీటికి రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే బ్యాచిలర్స్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సైడ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ కానీ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విత్ మినిమం 1 or 2 years కంప్యూటర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో సో వీళ్ళందరూ అమెరికన్ ప్రిఫర్ చేసినట్టయితే వాళ్ళకి మంచి స్కోప్ ఉంది అమెరికాలో. ఓకే అండ్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ తీసుకుంటే డిఫరెంట్ లైక్ సింగపూర్ లాంటి కంట్రీస్ తీసుకున్నట్టయితే మనకి అక్కడ హోటల్ టూరిజం, ఎందుకంటే సింగపూర్ టూరిజం కంట్రీ, లైక్ హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. మనం జర్మనీ తీసుకున్నట్టయితే మెకానికల్ హార్డ్వేర్కి లైక్ టూల్ డిజైనింగ్ కానీ సో దానికి మెకానికల్కి చాలా మంచి స్కోప్ ఉంటుంది. లైక్ అంటే అబ్రాడ్ అనేది తీసుకుంటే ఎవ్రీ కంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. సో మనం స్పెసిఫిక్గా అమెరికా తీసుకున్నట్టయితే సో ఐటీకి బెస్ట్ డెస్టినేషన్. ఎస్ కొంతమంది చదవాలనుకున్నా కూడా వీసా ప్రాసెస్తో ఇబ్బంది పడుతుంటారు, మరి అలాంటి వారికి ఎలా చెప్తారు మీరు? ఒక్కొక్క కంట్రీకి ఏంటంటే వీసా ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ యుఎస్కి ఏంటి అంటే మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ డెఫినెట్గా యూఎస్ నుంచి అడ్మిషన్ అయితే రావాలి. మనకి యుఎస్ నుంచి ఏంటి అంటే లైక్ I-20 అంటాం, యూఎస్ నుంచి వచ్చిన అడ్మిషన్లు అంటే. సో I-20 రాగానే మనం ఫస్ట్ ఏంటి అంటే వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. వీసా ప్రాసెస్కి డెఫినెట్గా మనం వీసాకి అటెండ్ అవ్వాలి అంటే వీసా ఫీజ్ అనేది పే చేసుకోవాలి. మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 13,000 చేంజ్ అలా ఉంటుంది. డాలర్స్లో చూసుకుంటే $160 ఉంటుంది. వన్స్ వీసా ఫీజ్ పే చేశాక మనం లైక్ బయోమెట్రిక్కి వెళ్ళాలి, ఫింగర్ ప్రింట్కి ఒక రోజు వెళ్ళాలి, అండ్ అలానే ఇంటర్వ్యూ ఉంటుంది. యుఎస్ బేస్ చేసుకుని కంప్లీట్గా ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మనకి వీసా అనేది అప్రూవల్ రేట్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ అలాగే ఫినాన్షియల్స్ అరేంజ్ చేసుకోవాలి, అండ్ అలానే వీసా అప్లికేషన్ లాంచ్ అయ్యాలి, సెవీస్ ఫీ పే చేసుకుంటాము. సో కంప్లీట్గా ఏంటి అంటే వీసా ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి అనేది మాక్ ఇంటర్వ్యూస్ కూడా మన దగ్గర ప్రాక్టీస్ చేపిస్తాము. అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఒక స్టెప్ అయితే కనుక వీసా అటెండ్ అవ్వాలి ఇంకో స్టెప్. అంటే మొత్తం దీనికి వీసా ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది మినిమం? సో లైక్ ఎలా అంటే మనం వీసా ఫీజ్ పే చేసుకుని ఫినాన్షియల్స్ అన్ని రెడీగా ఉంటే లైక్ విత్ ఇన్ 1 week కల్లా మనం వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ అవైలబిలిటీని చెక్ చేసుకుని మనం ప్రాసెస్ అనేది చూసుకుంటాము. ఎస్ అలాగే శేఖర్ గారు, ఫైనాన్షియల్ రిక్రూట్మెంట్స్ ఎలా ఉంటాయి? యా ఒక అమెరికాకు అప్లై చేసిన స్టూడెంట్కి సో వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేసుకోవాల్సిన ఫైనాన్షియల్స్ మనం తీసుకున్నట్టయితే ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక యావరేజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా అప్లై చేసుకున్నట్టయితే ఆ యావరేజ్ కాస్ట్ కింద తీసుకుంటే $24,000 నుంచి $26,000 వరకు అవుతుంది. సో మినిమం లీస్ట్లో కంప్లీట్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి ఒక $18,000 నుంచి $20,000 కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే లైక్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ కూడా కొంచెం ప్రిఫర్ చేయడానికి యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా సో ఈ వీసాకి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే ఫైనాన్షియల్ ఈజ్ ద మేజర్ పార్ట్,
ఎందుకంటే అడ్మిషన్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్, స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని బేస్ చేసుకొని వచ్చేస్తుంది అడ్మిషన్. యూనివర్సిటీ వాళ్ళ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతే వాళ్ళ అడ్మిషన్ అనేది డెలివర్ చేస్తుంది. సో వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే స్టూడెంట్ వెళ్తున్న వే లైక్ అంటే తను చూస్ చేసుకున్న కోర్స్ అనేది రిలవెంట్గా ఉందా లేదా, సో రిలవెంట్గా ఉంటే ఏ కోర్స్ ఏం చదివాడు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఏ కోర్స్ చూస్ చేసుకున్నాడు, చూస్ చేసుకుంటే ఈ కంట్రీ అనేది తనకి షూటబుల్ కంట్రీయే కాదా, ఈ కంట్రీ షూటబుల్ కంట్రీ అయితే తనకి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్లానింగ్స్ తగ్గట్టే మన కంట్రీలో స్కోప్ ఉందా లేదా, సో అండ్ ఎవ్రీథింగ్ ఓకే అయితే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉందా లేదా, ఉంటే ఏ టైప్ ఆఫ్ ఫినాన్షియల్స్ ఉన్నాయి అనేది మేజర్ పార్ట్ వీసాలో. సో అందులో తీసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ వీసా కట్టేటప్పుడు వాళ్ళు వీసా ఆఫీసర్కి చూపించాల్సిన ఫినాన్షియల్స్ తీసుకుంటే ఏదర్ ఎడ్యుకేషనల్ లోన్ కానీ, ఏదర్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఏదర్ సేవింగ్స్ కానీ, ఇలా లేదంటే పార్షియల్గానే చూపించుకోవచ్చు. సో వీసాకి స్కోప్ అనేది ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నట్టయితే ఒక ఆఫీషియల్ ఆర్గనైజేషన్ నుంచి స్పాన్సర్షిప్ లెటర్ ఉంటుంది కనుక, సో వాళ్ళకి వీసా వచ్చే వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, వీసా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే పేరెంట్స్ నుంచి ఇన్కమ్ చూపించినట్టయితే, పేరెంట్స్ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ చూపించినట్టయితే ఆ పేరెంట్స్ యొక్క ఆక్యుపేషన్ అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక యావరేజ్ స్టూడెంట్ అమెరికాకి యూనివర్సిటీకి అప్లై చేసుకొని వీసాకి మూవ్ అవ్వాలి అనుకుంటే మినిమం 35 లాక్స్ నుంచి 40 లాక్స్ వాళ్ళు లోన్లో కానీ ఎఫ్డీలో కానీ సేవింగ్స్లో కానీ చూపించాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమేమైతే ఉందో అది కూడా చూపించుకున్నట్టయితే ఫర్దర్ ఇయర్కి కూడా తనకయ్యే ఖర్చు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫ్యామిలీలో ఇన్కమ్ ఉంది అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్ చూపించుకున్నట్టయితే అది ఒక 12 లాక్స్ నుంచి 10 to 12 లాక్స్ నుంచి 15 లాక్స్ వరకు ఉన్నట్టయితే, సో వీసా ఆఫీసర్కి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఉంది, ఓకే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో చదవడానికి కావాల్సిన ఫినాన్షియల్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎస్, మరో కాలర్ ఉన్నారు, మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ నుంచి. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. ఇక్కడ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా బాబు 2020లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను సార్. ఓకే. ఎన్ఐటి వరంగల్. ఓకే. అయితే ఇప్పుడు అబ్బాయిలో ఎంఎస్ అయితే సాఫ్ట్వేర్ సార్ పోతా సార్? ఎంఎస్ లో అంటే రిలవెంట్ గా వెళ్తే మంచి అని బాగుంటది అండి. మరి 2020 నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? ఎట్లా సార్ 2020 తర్వాత ఏం చేస్తున్నారు సార్ స్టూడెంట్? 2020 తర్వాత యాక్చువల్ గా రెడ్డి ల్యాబ్స్ లో జాబ్ వచ్చింది సార్. ఓకే. అక్కడ బాగలేదని చెప్పేసి తర్వాత కొద్దిగా హెల్త్ గా ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మానేసాను సార్. ఓకే ఓకే సార్. సో యుఎస్ లో తీసుకున్నట్టయితే ఎంఎస్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ రిలేటెడ్ కోర్సెస్కి మంచి స్కోప్ ఉంది సార్. స్టూడెంట్ ఒక కెమికల్స్ అనేది ఇది స్టెమ్ ప్రోగ్రామ్ కింద వస్తుంది. స్టూడెంట్కి 2 ఇయర్స్ స్టడీ ఉంటే 3 ఇయర్స్ ఓపీటీ ఉంటుంది. 3 ఇయర్స్ టైంలో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకోవచ్చు. సో మంచి స్కోప్ ఉంటుంది సార్, యుఎస్కి పెట్టుకోవచ్చు. ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ కింద ఐఎల్స్ టోఫెల్ పీటీ ఏదైనా ఒకటి అటెండ్ చేసినట్టయితే సో వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ రాగానే వీసా పెట్టుకొని వెళ్ళొచ్చు సార్. ఒక యావరేజ్ కాస్ట్ ఈ కోర్స్కి తీసుకున్నట్టయితే ఒక 16 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు అయ్యే అవకాశం ఉంది సార్. మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆన్ క్యాంపస్ ఉంటాయి సార్. మాక్సిమం హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ వాళ్ళకి ఆన్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రాక్టికల్ గా వాళ్ళు ఎంత వరకు ఎఫర్ట్ చేస్తారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కంప్యూటర్ సైడ్ పంపిద్దామా అని? లేదు సార్, అంటే రిలవెంట్ వెళ్తే కెరియర్ బాగుంటుంది సార్. మీరు మీకు ఆ కెరియర్ గైడెన్స్ కావాలంటే ఒకసారి ఆఫీస్ విజిట్ అవ్వండి సార్, మీకు కెరియర్ గైడెన్స్ ఇస్తాం ఫస్ట్. ఎస్ రైట్. ఎస్, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎలా ఆఫర్ చేస్తుంది విద్యార్థులకు, ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తుంది? లైక్ మన ఎక్సెల్లా వచ్చేసరికి లైక్ స్టూడెంట్ ఒక అబ్రాడ్కి ప్లాన్ చేయాలి అంటే నాట్ ఓన్లీ యుఎస్ అనే కాదు లైక్ ఏ కంట్రీకి ప్లాన్ చేయాలి అన్నా, లేదు అసలు లైక్ ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలి, సో తన ప్రొఫైల్ రిలేటెడ్ ఏ కంట్రీ సూట్ అవుతుంది ఏంటి అనేది, అన్ని కంట్రీస్ సంబంధించి ఎలా అంటే ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలన్న థాట్ వచ్చిన కానించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెళ్ళాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్స్ ఏమేమి రాయాలి, సో ఎంత స్కోర్ వస్తే ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది, అండ్ అలానే ఇలా మంచి యూనివర్సిటీలో చదివితే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ సెటిల్మెంట్ ఆప్షన్స్ ఏంటి, తను కంప్యూటర్ సైన్సా లేకపోతే లైక్ మెకానికల్ ఇంజనీరింగా, సివిలా, మేనేజ్మెంటా, తను ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ చెక్ చేసి సో ఏ యూనివర్సిటీ అయితే సూటబుల్ అవుతుంది, తను ఫినాన్షియల్గా ఎంత ఎఫర్ట్ చేయగలరు, లైక్ అందరూ ఏంటంటే హై ట్యూషన్ ఫీ స్టార్టింగ్ వచ్చేసరికి ఒక్కొక్క కంట్రీకి ఒకలా ఉంటుంది ట్యూషన్ ఫీజ్, తను ఫినాన్షియల్గా ఎంత ఎఫర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యూచర్ సెటిల్మెంట్స్ ఏంటి, లైక్ అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు లేకపోతే జాబ్ చేసి ఇండియా వద్దాం అనుకుంటున్నారా, లైక్ తను ఏ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు ఏంటి, దానికి రిలేటెడ్ ఫస్ట్ ఏంటంటే కంప్లీట్గా కౌన్సిలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం.
వన్స్ మనం ఇచ్చిన కౌన్సిలింగ్ లైక్ స్టూడెంట్ అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఏ కంట్రీ చూస్ చేసుకోవచ్చు, ఏ యూనివర్సిటీలో చదివితే తనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాచిలర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా లైక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు అనుకుంటే యూఎస్కి వచ్చేసరికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందాక సార్ చెప్పినట్టు లైక్ కంప్యూటర్ సైన్స్ నుంచి డేటా సైన్స్కి వెళ్ళొచ్చు, బిజినెస్ అనాలిటిక్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంకా సబ్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఏది చూసుకోవాలి ఏంటి అనేది మనం ముందే స్టూడెంట్ గైడెన్స్ ఇస్తాం కాబట్టి తనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ప్రాసెస్ మనమే చేస్తాము. అండ్ అలాగే ఆఫ్టర్ అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్, సో స్టూడెంట్కి ఈ వీసా ప్రాసెస్ కూడా కంప్లీట్గా మనం గైడెన్స్ చేస్తాం. లైక్ ఇందాక యూఎస్ఏకి ఇంటర్వ్యూ అనుకున్నాం కదా, సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ చేయాలి, లేదు ఆన్లైన్లో వీసా డ్రాప్ చేస్తాం అంటే డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏమి ఉండాలి, సో ఫినాన్షియల్స్ ఎంత చూపించాలి, వన్స్ వీసా వచ్చిన తర్వాత అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది, జాబ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ ఏంటి, సో అదంతా కూడా కంప్లీట్గా మనమే స్టూడెంట్కి గైడ్ చేస్తాము. సో యూఎస్ఏనే కాదు ఏ కంట్రీకైనా, సో స్టార్టింగ్ అబ్రాడ్ వెళ్ళాలి అన్న థాట్ వచ్చింది అంటే తను అక్కడ సెటిల్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ మన ఎక్సెల్లానే ఉంటుంది. సో దాన్ని మనం ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ కూడా మనమే డీల్ చేస్తాము. ఎస్ రైట్. మరో కాలర్ ఉన్నారు, కార్తిక్ గారు విజయనగరం నుంచి. కార్తిక్ గారు, హలో. కార్తిక్ గారు, హలో, లైన్ లో ఉన్నానండి. ఇక్కడ శేఖర్ గారు అండ్ ప్రవళిక గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. హలో, మా అబ్బాయిది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఓకే సార్. హలో సార్, చెప్పండి, ఎప్పుడైపోయింది? గుడ్ ఈవినింగ్ అండి, రీసెంట్ గానేనండి, 2022. ఓకే, సో ఫర్దర్ ప్లానింగ్? ఆయన్ని యుఎస్ పంపిద్దాం అనుకుంటున్నామండి. ఓకే, టెస్ట్ ఎగ్జామ్స్ ఏమైనా రాశారా సార్? 2022లో అయిపోయిందండి, యాక్సెంచర్ లో జాబ్ కూడా వచ్చిందండి. సార్, యుఎస్ కి ప్లానింగ్ చేస్తున్నామన్నారు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా అటెంప్ట్ చేశారా? ఎగ్జామ్స్ ఏమి రాయలేదు, యాక్సెంచర్ లో జాబ్ వచ్చిందండి. సరే సార్, ఫారెన్ కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ మ్యాండటరీ సార్, అందులో ఐఎల్స్, టోఫెల్, పిటిఈ, డ్యూలింగో ఏదైనా ఒక ఎగ్జామ్ రాసినట్టయితే యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు. రైట్. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది యుఎస్ లో స్టడీ చేయాలని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఈ వీసా ప్రాసెస్ లో కానీ ఎలాంటి బడ్జెట్ తో వారు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు? సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ లో ఏంటంటే మేజర్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ కి ఏంటంటే, సో ఎవ్రీ స్టూడెంట్ చూస్ చేసుకుంటారు ఫారెన్ అనేది, కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ని బేస్ చేసుకొని, లైక్ అంటే మనం ఏదో ప్రాసెస్ చేసినాం ఫారెన్కి పంపించేసినాం లైక్ అంటే వదిలేసినాం అని కాకుండా, అక్కడికి వెళ్ళాక పేరెంట్కి కూడా బర్డెన్ అవ్వకూడదు. ఫస్ట్ మేజర్ పార్ట్ అది, ఎందుకంటే ఫినాన్షియల్ అనేది ఈజ్ అ మేజర్ పార్ట్ ఫారెన్ ఎడ్యుకేషన్లో. సో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫారెన్ వెళ్ళాలి అంటే యా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లైక్ అంటే ఒక ప్రొఫైల్ మిడిల్ క్లాస్లో ఉండొచ్చు, ఫినాన్షియల్గా తక్కువ ఉండొచ్చు, బట్ స్టూడెంట్ ప్రొఫైల్ బాగుండొచ్చు, 80-90% ఉండొచ్చు, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీస్ ఉన్నాయో వాటిని గైడ్ చేస్తామన్నమాట. సో లేదు అమెరికాలోనే తక్కువ కాస్ట్లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే స్టూడెంట్కి ఏంటంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక 6-8 మంత్స్ ముందు కోర్స్ స్టార్ట్ డేట్ కంటే ప్రీ ప్లాన్డ్గా మనం ఒక కెరియర్ గైడెన్స్ ఇచ్చి, సో అక్కడ ఏంటంటే తక్కువ ఖర్చులో యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకోవాలి. సో లో ట్యూషన్ ఫీ ఉన్న యూనివర్సిటీ అయినా అప్లై చేసుకోవాలి, లేదు అంటే ఒక యావరేజ్ యూనివర్సిటీకి అప్లై చేసి స్కాలర్షిప్ ఆర్ ఫీ రీఇంబర్స్మెంట్ వచ్చేలానైనా అప్లై చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే స్టూడెంట్ ప్రొఫైల్ని గెయిన్ చేసుకోవాలి, లైక్ అంటే టెస్ట్ ఎగ్జామ్స్ మనం చెప్పినట్టుగా ఒక 6.57 ఐఎల్స్ తెచ్చుకోవడము, జిఆర్ఈ ఆర్ జిమెట్లో 300 అబోవ్ తెచ్చుకోవడము, ఇలా తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి ఏంటంటే అండ్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ గిట్టా పెట్టుకున్నట్టయితే, సో ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫైల్ టెస్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కొంచెం టాప్లో ఉన్నట్టయితే స్టూడెంట్కి ఏంటంటే మనం అనుకున్నట్టు సెమిస్టర్ $2,000 అని కాకుండా 50% ట్యూషన్ ఫీ వేవర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, సో స్టూడెంట్ యొక్క పేరెంట్స్ దగ్గరే ఫినాన్షియల్స్ బేసిక్గా ఉన్నా సరే వాళ్ళు ఈజీగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక 30 లాక్స్ అయ్యే దగ్గర 15 లాక్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు, ఒక 20 లాక్స్ అయ్యే దగ్గర 10 లాక్స్లో స్టూడెంట్స్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఆపర్చునిటీ ఏముందంటే ఇక్కడ మన ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్లో తీసుకున్నట్టయితే, సో ఫారెన్ వెళ్ళి సక్సెస్ఫుల్గా వీసా వచ్చి యూనివర్సిటీలో రిపోర్ట్ చేసిన వాళ్ళకి సో ఇక్కడ నుంచి ఫారెన్ స్కాలర్షిప్ కూడా ఉంది, ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, సో అది కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎస్, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి అంటే ఏంటి? సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి ఇస్ అన్ లైక్ యుఎస్ఏ బేస్డ్ కంపెనీ, యుఎస్ఏ బేస్డ్ ఎడ్టెక్ కంపెనీ. సో ఈ కంపెనీ వచ్చేసి అమెరికాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మా ఫౌండర్ అరవింద్ అరసవెల్లి, హూ బేస్డ్ ఇన్ విజయవాడ, తను వచ్చేసి ఈ కంపెనీని అమెరికాలో మినెసోటా స్టేట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి బ్రాంచెస్ ఇండియాలో తీసుకున్నట్టయితే 6 బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ హైదరాబాద్లో ఒక 3 ఉన్నాయి, సో నియర్ బై సిటీస్ గుంటూరు, విజయవాడ అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్సెల్లా ఏంటంటే లైక్ వి ఆఫరింగ్ విత్ 200 అండ్
ఫిఫ్టీ ప్లస్ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో అండ్ ఎక్సెల్ దగ్గర నుంచి ఒక ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళే వాళ్ళ కౌంట్ తీసుకున్నట్టయితే ఒక 2000 to 2500 ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఒక 16,000 ప్లస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ని మనం ఇండియాలో ఇండియా స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఆఫీస్ స్ట్రెంత్ వచ్చేసి అరౌండ్ 80 పీపుల్ ఎంప్లాయ్మెంట్ స్ట్రెంత్ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే, సో స్టూడెంట్ ఎక్సెల్ అనే ఎందుకు చూస్ చేసుకోవాలి అదర్ కన్సల్టెన్సీస్, ఇట్స్ ఆల్ కన్సల్టెన్సీస్ అనేది కామన్, లైక్ అన్ని కంపెనీస్ అనేది కామన్. బట్ ఎక్సెల్ అనే ఎందుకు చూస్ చేసుకోవాలంటే దెర్ ఇస్ సమ్ సర్టిఫికేషన్స్, లైక్ మేము ఒక ట్రస్ట్ అండ్ వర్త్ ప్రాసెస్ ఇస్తున్నాం, దానికి ఎక్సెల్లాకి ఏఐఆర్సీ సర్టిఫికేషన్ వచ్చింది. సో అండ్ మనకి ఏంటంటే ఆల్ ది కాన్ఫరెన్సెస్, లైక్ ఓవర్సీస్ రిక్రూటింగ్ కంపెనీస్కి ఉండాల్సిన కాన్ఫరెన్సెస్ కూడా మా ఫౌండర్ ఎగ్జామ్స్ రాసి కాన్ఫరెన్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఐసెఫ్, నాఫ్సా, వేబా అనే కాన్ఫరెన్సెస్ కూడా మనకున్నాయి. సో వీటితో